ఆమోసు ఒకటి నుండి తొమ్మిది అధ్యాయాలు అధ్యాయం ఒకటి ఒకటి యూదారాజైన ఉజ్జయా దినములలోను ఇస్రాయేలు రాజగు యహోయాషు కుమారుడైన ఎరోబాము దినములలోను భూకంపము కలుగుటకు రెండు సంవత్సరములు ముందు ఇస్రాయేలీయులను గూర్చి తెక్కువలోని పశుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము రెండో అతడు ప్రకటించినదేమనగా ఎహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు ఎరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు కాపరులు సంచరించు మేతభూములు దుఃఖించుచున్నవి కర్మలు శిఖరము ఎండిపోవుచున్నది మూడు ఎహోవా సెలవిచ్చునదేమనగా దమస్కు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును ఏలైనగా దాని జనులు దుల్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి నాలుగు నేను హజాయేలు మందిరములో అగ్ని వేసెదను అది బెనదదు యొక్క నగరులను దహించి వేయును ఐదు దమస్కు యొక్క అడ్డగడియలను విరిచెదను ఆ వెనులోయలోనున్న నివాసులను నిర్మూలము చేతును బెతేదేనులో ఉండకుండా రాజదండము వహించినవానిని నిర్మూలము చేతును సిరియనులు చెరపట్టబడి కీరు దేశమునకు కొనిపోబడుదురని యహోవా సెలవిచ్చుచున్నాడు ఆరు యహోవా సెలవిచ్చునదేమనగా గాజా మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును ఏలైనగా ఏదో వారి కప్పగింపవలనని తాము చెరపెట్టిన వారినందరినీ కొనిపోయిరి ఏడు గాజా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని వేసెదను అది వారి నగరులను దహించివేయును ఎనిమిది అష్డోదులో నివాసులను నిర్మూలము చేతును అష్కెలోనులో రాజదండము వహించిన వాడుండకుండా నిర్మూలము చేతును ఇంకను శేషించియున్న ఫిలిస్తీనులను క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువగు యహోవా సెలవిచ్చుచున్నాడు తొమ్మిది ఎహోవా సెలవిచ్చునదేమనగా తూరు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును ఏలైనగా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకునక పట్టబడిన వారినందరినీ యదోమీయులకు అప్పగించిరి పది నేను తూరు ప్రాకారముల మీద అగ్ని వేసెదను అది దాని నగరులను దహించివేయును పదకొండు యహోవా సెలవిచ్చునదేమనగా యదోము మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వానిని శిక్షింతును ఏలయనగా వాడు కనికరము చాలించుకుని ఖడ్గము పట్టుకుని ఎడతెగని కోపముతో తనకు సహోదరులగు వారిని మానక వచ్చెను పన్నెండు తేమాను మీద అగ్ని వేసెదను అది బొస్రా యొక్క నగరులను దహించివేయును పదమూడు ఎహోవా సెలవిచ్చునదేమనగా అమ్మోనీయులు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును ఏలైనగా తమ సరిహద్దులను మరి విశాలము చేయదలచి గిలాదులోని గర్భిణి స్త్రీల కడుపులను చీల్చిరి పద్నాలుగు రబ్బా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని రాజబెట్టుదును రణకేకలతోను సుడిగాలి వీచునప్పుడు కలుగు ప్రళయము వలను అది దాని నగరుల మీదికి వచ్చి వాటిని దహించివేయును పదిహేను వారి రాజును అతని అధిపతులను అందరును చెరలోనికి కొని పోబడుదురని యహోవా సెలవిచ్చుచున్నాడు అధ్యాయం రెండు ఒకటి యహోవా సెలవిచ్చునదేమనగా మోయాబు మూడుసార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును ఏలయనగా వారు యదోమురాజు ఎముకలను కాల్చి సున్నము చేసిరి రెండు మోయాబు మీద నేను అగ్నివేశదను అది కెరియోతు నగరులను దహించి వేయును గొల్లును రణకేకలను బాకానాదమును వినబడుచుండగా మోయాబు చచ్చును మూడు మోయాబీయులకు న్యాయాధిపతి ఉండకుండా వారిని నిర్మూలము చేసెదను వారితో కూడా వారి అధిపతులనందరినీ నేను సంహరించదనని ఎహోవా సెలవిచ్చుచున్నాడు నాలుగు ఎహోవా సెలవిచ్చునదేమనగా యూదా మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును ఏలైనగా వారు తమపితరులనుసరించిన అబద్ధములను చేపెట్టి మోసపోయి ఎహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనకపోయిరి ఐదు యోధా మీద నేను అగ్ని వేసెదను అది ఎరుషలేము నగరులను దహించి వేయును ఆరు ఎహోవా సెలవిచ్చునదేమనగా ఇస్రాయేలు మూడుసార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును ఏలైనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మి వేయుదురు పాదరక్షల కొరకై బీదవారిని అమ్మి వేయుదురు ఏడు దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు కుమారుడును ఒకదానినే కూడిన పరిశుద్ధనామమును అవమానపరచుదురు ఎనిమిది తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరచుకుని బలిపీఠములన్నిటి వద్ద పండుకొందురు జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు తొమ్మిది దేవదారు వృక్షమంత ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలము గల వారునగు అమోరీయులను వారి ముందర నిలువకుండ నేను నాశనము చేసితిని గదా పైన వారి ఫలమును క్రింద వారి మూలమును నేను నాశనము చేసితిని గదా పది మరియు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించి అమోరీయుల దేశమును మీకు స్వాధీనపరచవలనని నలువది సంవత్సరములు అరణ్యమందు మిమ్మును నడిపించితిని గదా పదకొండు మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను మీ యౌవనులలో కొందరిని నాకు నాజీరులుగాను నియమించితిని ఇస్రాయేలీయులారా ఈ మాటలు నిజమైనవి కావా ఇదే ఎహోవా వాక్కు పన్నెండు అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి పదమూడు ఇదిగో పంటచేని మోకుల నిండుబండి నేలను అనగద్రొక్కునట్లు నేను మిమ్మును అనగద్రొక్కుదును పద్నాలుగో అప్పుడు అతివేగియగు వాడు తప్పించుకునజాలకపోవును పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యము తెచ్చుకొనజాలకపోవును బలాద్యుడు తన ప్రాణము జాలకుండును పదిహేను విలుకాడు పోవును వడిగా పరుగెత్తువాడు తప్పించుకొనలేకపోవును గురును ఎక్కినవాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును పదహారు మరియు ఆ దినమందు బలాద్యులలో బహుధైర్యము గలవాడు దిగంబరియై పారిపోవును ఇదే యహోవా వాక్కు అధ్యాయం మూడు ఒకటి ఐగుప్తు నుండి ఎహోవా రప్పించిన ఇస్రాయేలీయులారా ఆయన రప్పించిన కుటుంబము వారినందరిని గూర్చీవ్ ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి రెండు అదేమనగా భూమి మీది సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగియున్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షింతును మూడు మూడు నుండి నాలుగు సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా దొరకక సింహము అడవిలో గర్జించున ఏమీ పట్టుకొనకుండని కొదమసింహము గుహలో నుండి బొబ్బపెట్టునా ఐదు భూమి మీద ఒకడును ఎరపెట్టకుండా పక్షి ఉరిలో చిక్కుపడునా ఏమీ పట్టుబడకుండా ఉరి పెట్టువాడు వదలిలేచునా ఆరు పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండున యహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా ఏడు తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యహోవా ఏమీ చేయడు ఎనిమిది సింహము గర్జించెను భయపడనివాడెవడు ప్రభువైన యహోవా ఆజ్ఞ ప్రవచింపకుండు ప్రవచింపకుండువాడెవడు తొమ్మిది అష్డోదు నగరులలో ప్రకటన చేయుడి ఐగుప్తుదేశపు నగరులలో ప్రకటనచేయుడి ఎట్లనగా మీరు షోమ్రోనునకు ఎదురుగానున్న పర్వతములమీదికి కూడివచ్చి అందులో జరుగుచున్న గొప్ప అల్లరి చూడుడి అందులో జనులు పడుచున్న బాధ కనుగొనుడి పదివారు నీతిక్రియలు చేయ తెలియక తమ నగరులలో బలాత్కారముచేతను దోపుడుచేతను సొమ్ము సమకూర్చుకుందురు పదకొండు కాబట్టి ప్రభువైన ఎహోవా సెలవిచ్చునదేమనగా శత్రువు వచ్చును అతడు దేశమంతట సంచరించి నీ ప్రభావమును కొట్టివేయగా నీ నగరులు పాడగును పన్నెండు ఎహోవా సెలవిచ్చునదేమనగా గొల్లవాడు సింహము నోట నుండి రెండు కాళ్లనైనను చెవి ముక్కనైనను విడిపించునట్లుగా షోమ్రోనులో మంచముల మీదను బుట్టాలు వేసిన శయ్యల మీదను కూర్చుండు ఇస్రాయేలీయులు రక్షింపబడుదురు పదమూడు ప్రభువును దేవుడును సైన్యముల కధిపతియునగు యహోవా సెలవిచ్చునదేమనగా నా మాట ఆలకించి యాకోబు ఇంటివారికి దానిని రూఢిగా తెలియజేయుడి పద్నాలుగు ఇస్రాయేలువారు వారు చేసిన దోషములను బట్టి నేను వారిని శిక్షించు దినమున బేతేలులోని బలిపీఠములను నేను శిక్షితును ఆ బలిపీఠపు కొమ్ములు తెగవేయబడి నేలరాలును పదిహేను చలికాలపు నగరును వేసవికాలపు నగరును నేను పడగొట్టెదను దంతపు నగరులను లయమగును బహు నగరులు పాడగును ఇదే యహోవా వాక్కు అధ్యాయం నాలుగు ఒకటి శోమ్రోను పర్వతముననున్న భాషాను ఆవులారా దరిద్రులను బాధపెట్టుచు బీదలను నలుగగొట్టువారలారా మాకు పానము తెచ్చి ఈయుడని మీ యజమానులతో చెప్పువారలారా ఈ మాట ఆలకించుడి ప్రభువైన అయిన యహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణమేదనగా రెండు ఒక కాలము వచ్చుచున్నది అప్పుడు శత్రువులు మిమ్మును కొంకులచేతను మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకుని లాగుదురు మూడు ఇటు అటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గండ్ల ద్వారా పోవుదురు హర్మోను మార్గమున వెలి వేయబడుదురు ఇదే ఎహోవా వాక్కు నాలుగు బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయుడి ప్రతి ప్రాతకాలమున బలులు తెచ్చి మూడేసి దినములకొకసారి దశమ భాగములను తెచ్చి అర్పించుడి ఐదు పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి స్వేచ్ఛార్పణను గూర్చి చాటించి ప్రకటన చేయుడి ఇస్రాయేలీయులారా ఈలాగున చేయుట మీకిష్టమై ఇదే ప్రభువైన అయిన యహోవా వాక్కు ఆరు మీటర్లు పట్టణములన్నిటిలోను నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను మీరున్న స్థలములన్నిటిలోను మీకు ఆహారము లేకుండా చేసినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే ఎహోవా వాక్కు ఏడు మరియు కోతకాలమునకు ముందు మూడు నెలలు వాన లేకుండా చేసి ఒక పట్టణము మీద కురిపించి మరి ఒక పట్టణము మీద కురిపింపకపోతిని ఒక చోట వర్షము కురిసిను వర్షము లేని చోటు ఎండిపోయేను ఎనిమిది రెండు మూడు పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయేను అయినను మీరు నా తిరిగిన వారు కారు ఇదే ఎహోవా వాక్కు తొమ్మిది మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడుచేసి తిని బొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను ద్రాక్ష తోటలను అంజూరపు చెట్లను ఒలీవ చెట్లను తినివేసెను అయినను మీరు నా తిరిగిన వారు కారు ఇదే ఎహోవా వాక్కు పది మరియు నేను ఐగుప్తీయుల మీదికి తెగుళ్లు పంపించినట్లు మీ మీదికి తెగుళ్లు పంపించితిని మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికా రంధ్రములకు ఎక్కునంతగా మీ యౌవనులను చేత హతము చేయించి మీ గుర్రుములను కొల్లపెట్టించి తిని అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే యహోవా వాక్కు పదకొండు దేవుడు సుధమ గొముర్రాలను బోర్లదోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరవులైనట్టు తప్పించుకొంటిరి ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే ఎహోవా వాక్కు పన్నెండు కాబట్టి ఇస్రాయేలీయులారా మీ ఎడల నేనీలాగునే చేయుదును గనుక ఇస్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి పదమూడు పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే ఉదయమున చీకటి కమ్మజేయువాడును మనుష్యుల యోచనలు వారికి తెలియజేయువాడును ఆయనే భూమి యొక్క ఉన్నత స్థలము మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతియునగు యహోవా అని ఆయనకు పేరు అధ్యాయం ఐదు ఒకటి ఇస్రాయేలు వారలారా మిమ్మును గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి రెండు కన్యక అయిన ఇస్రాయేలు కూలిపోయేను ఆమె మరెన్నటికి లేవదు లేవనెత్తువాడొకడును లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది మూడు ప్రభువైన అయిన యహోవా ఇస్రాయేలు వారిలో వెయ్యి మంది అయి బయలు వెళ్లిన పట్టణస్తులలో నూరు మంది తప్పించుకొని వత్తురు నూరు మంది అయి బయలు వెళ్లిన పట్టణస్తులలో పది మంది తప్పించుకొని వత్తురు నాలుగు ఇస్రాయేలీయులతో ఎహోవా దేమనగా నన్నాశ్రయించుడి నన్నాశ్రయించిన ఎడల మీరు బ్రదుకుదురు ఐదు బేతేలును ఆశ్రయింపకుడి గిల్గాలులో ప్రవేశింపకుడి వేర్షబాకు వెళ్ళకుడి గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును బేతేలు శూన్యమగును ఆరు ఎహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రదుకుదురు ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండా అగ్నిపడినట్లు ఆయన యోసేపు సంతతి పడి దాన్ని నాశనము చేయును ఏడు న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయువారలారా ఎనిమిది ఆయన సప్తృషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు కారు చీకటిని ఉదయముగా మార్చువాడు పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు సముద్రజలములను పిలిచి వాటిని భూమి మీద పొరలి పారజేయువాడు తొమ్మిది ఆయన పేరు ఎహోవా బలాడ్యుల మీదికి ఆయన నాశము తెప్పింపగా దుర్గములు పాడగును పది అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదురు యథార్థముగా మాటలాడు వారిని అసహించుకుందురు పదకొండు దోషనివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధపెట్టుచు గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేయుట వలన పన్నెండు మీటర్లు అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేనెరుగుదును దరిద్రుల యొద్ద పంట మోకులను పుచ్చుకొనుచు మీరు వారిని అనగద్రొక్కుదురు గనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురముండరు శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసము మీరు త్రాగరు పదమూడు ఇది చెడుకాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును పద్నాలుగు మీరు బ్రతుకునట్లు కీడు విడిచి మేలు వెదకుడి ఆలాగు చేసిన ఎడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యముల కధిపతినగు యహోవా మీకు తోడుగానుండును పదిహేను కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి ఒకవేళ దేవుడును సైన్యములకధిపతీరునగు యహోవా యోసేపు సంతతిలో శేషించిన శేషించినవారియందు కనికరించును పదహారు దేవుడును సైన్యములకధిపతీరునైన ప్రభువగు యహోవా సెలవిచ్చునదేమనగా నేను మీ మధ్య సంచరింపబోవుచున్నాను గనుక రాజమార్గములన్నిటిలో అంగలార్కు వినబడును వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందురు అంగలార్చుటకు వారు సేద్యగాండ్రను పిలుతురు రోదనము చేయ నేర్పుగల వారిని అంగలార్చుటకు పిలిపింతురు పదిహేడు ద్రాక్ష తోటలన్నిటిలో రోదనము వినబడును పద్దెనిమిది యహోవా దినము రావలనని ఉన్నవారలారా మీకు శ్రమ యహోవా దినము వచ్చగవలన మీకు ప్రయోజనమేమి అది వెలుగు కాదు అంధకారము పంతొమ్మిది ఒకడు సింహము నొద్దనుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద పాము వాని కరచినట్టు ఆ దినముండును ఇరవై ఏహోవా దినము నిజముగా వెలుగయ్యుండదు ఉండదు కాదా వెలుగు ఏమాత్రమును లేక అది కారుచీకటిగా ఉండదా ఇరవై ఒకటి మీటర్లు పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను వాటిని నీచముగా ఎంచుచున్నాను మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రానింపనొల్లను ఇరవై రెండు నాకు దహన బలులను నైవేద్యములను మీరర్పించినను నేను వాటిని అంగీకరింపను సమాధాన బలులుగా మీరర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను ఇరవై మూడు మీటర్లు పాటల ధ్వని నాయొద్ద నుండి తొలగనీయుడి మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు ఇరవై నాలుగు నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగనీయుడి గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి ఇరవై ఐదు ఇస్రాయేలీయులారా అరణ్యమందు నలువది సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా ఇరవై ఆరు మీరు మీ దేవత అయిన మూలెక్కు గుడారమును మీరు పెట్టుకునిన విగ్రహముల పీఠమును మీరు మోసుకొని గదా ఇరవై ఏడు కాబట్టి నేను దమస్కు పట్టణము అవతలికి మిమ్మును చెరగొని పోవుదును అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఆయన పేరు సైన్యముల దేవుడు అధ్యాయం ఆరు ఒకటి సియోనులో నిర్విచారముగా నున్నవారికి శ్రమ షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించువారికి శ్రమ ఇస్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ రెండు కల్నీకు పోయి విచారించుడి అక్కడ నుండి హమాతు మహాపురమునకు పోవుడి ఫిలిస్తీయుల పట్టణమైన గాతునకు పోవుడి అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి గదా వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి గదా మూడు ఉపద్రవ దినము బహుదూరముననున్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు నాలుగు దంతపు మంచముల మీద పరుండుచు మీద తమ్మును చాచుకొనుచు మందలో శ్రేష్టమైన గొర్రెపిల్లలను సాలలోని దూడలను వధించి భోజనము చేయుదురు ఐదు స్వరమండలముతో కలిసి పిచ్చిపాటలు పాడుచు దావీదువలనే వాయించు వాద్యములను కల్పించుకొందురు ఆరు పాత్రలలో ద్రాక్షారసము పోసి పానము చేయుచు పరిమళ తైలము పూసికొని చుందురుగాని యోసేపు సంతతివారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు ఏడు కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సవధ్వని గతించును యాకోబు సంతతివారికున్న గర్వము నాకసహ్యము వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేసెదనని ఎనిమిది ప్రభువైన యహోవా తనతోడని ప్రమాణము చేసెను ఇదే దేవుడును సైన్యముల కధిపతీయునగు యహోవా వాక్కు తొమ్మిది ఒక కుటుంబమందు పది మంది మనుష్యులుండినను వారు చత్తురు పది ఒకని దాయాది కాల్చబోవు వానితో కూడా ఎముకలను ఇంటిలో నుండి బయటికి కొనిపోవుటకై శవమును ఎత్తినప్పుడు ఇంటి వెనుకటి భాగమున ఒకని చూచి ఇంటిలో మరి ఎవరైనా మిగిలియున్నారా యని అడుగగా అతడు ఇంకెవరును లేరనును అంతట దాయాదిట్లను నీవిక నేమీ పలుకక ఊరకుండుము యహోవా నామము స్మరించకూడదు పదకొండు ఏలైనగా గొప్ప కుటుంబములు పాడగుననియు చిన్న కుటుంబములు చీలిపోవుననియు యహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు పన్నెండు గురుములు బండలమీద పరుగెత్తున అట్టిచోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా అయినను చేతనే బలము తెచ్చుకొందుమని చెప్పుకొను మీరు వ్యర్థమైన దానిని బట్టి సంతోషించు మీరు పదమూడు న్యాయమును ఘోరమైన అన్యాయముగాను నీతిఫలమును ఘోరదుర్మార్గముగాను మార్చితిరి పద్నాలుగు ఇందుకు దేవుడును సైన్యముల అధిపతియునగు యహోవా సెలవిచ్చునదేమనగా ఇస్రాయేలీయులారా నేను మీ మీదికి ఒక జనమును రప్పితును వారు హమాతునకు పోవ మార్గము మొదలుకుని అరణ్యపు నది వరకు మిమ్మును బాధింతురు అధ్యాయం ఏడు ఒకటి కడవరి గడ్డి మలుచునప్పుడు ప్రభువైన యహోవా మిడుతలను పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనుపరచెను ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తరువాత మొలిచినది రెండు నేలను మొలిచిన పచ్చికయంతయు ఆ మిడుతలు తినివేసినప్పుడు ప్రభువైన ఎహోవా నీవు దయచేసి క్షమించుము యాకోబు కొద్ది జనము గలవాడు అతడేలాగు నిలుచును అని నేను మనవి చేయగా మూడు ఎహోవా పశ్చాత్తాపడి అది జరుగదని సెలవిచ్చెను నాలుగు మరియు అగ్నిచేత దండింపవలనని అగ్ని రప్పించి ప్రభువైన యహోవా దానిని దర్శనరీతిగా నాకు కనుపరచెను అది వచ్చి అగాధమైన మహాజలమును మృంగివేసి స్వాస్థ్యమును మృంగ మొదలుపెట్టినప్పుడు ఐదు ప్రభువైన యహోవా యాకోబు కొద్ది జనము గలవాడు అతడేలాగు నిలుచును మానివేయుమని నేను మనవి చేయగా ఆరు ప్రభువైన యహోవా పశ్చాత్తాపడి అది జరుగదని సెలవిచ్చెను ఏడు మరియు యహోవా తాను మట్టపు గుండు చేతపట్టుకుని గుండు పెట్టి చక్కగా కట్టబడిన యొక్క గోడమీద మీద నిలువబడి ఇట్లు దర్శనరీతిగా నాకు కనుపరచెను ఎనిమిది ఎహోవా ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్నడుగగా నాకు మట్టపుగుండు కనబడుచున్నదని నేనంటిని అప్పుడు ఎహోవా సెలవిచ్చినదేమనగా నా జనులకు ఇస్రాయేలీయుల మధ్యను మట్టపుగుండు వేయబోవుచున్నాను నేనికను వారిని దాటిపోను తొమ్మిది ఇస్సాకు సంతతివారు ఏర్పరచిన ఉన్నత స్థలములు పాడైపోవును ఇస్రాయేలీయుల ప్రతిష్ఠిత స్థలములు నాశమగును నేను ఖడ్గము చేత పట్టుకుని ఎర్రబాము ఇంటివారి మీద పడుదును పది అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్య ఇస్రాయేలు రాజైన ఎరోబామునకు వర్తమానము పంపి ఇస్రాయేలీయుల మధ్య ఆమోసుని మీదకుట్ర చేయుచున్నాడు పదకొండు ఎరోబాము కడ్గము చేత చచ్చుననియు ఇస్రాయేలీయులు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురనియు ప్రకటించుచున్నాడు అతని మాటలు దేశము సహింపజాలదు అని తెలియజేసెను పన్నెండు మరియు అమజ్యా ఆమోసుతో ఇట్లనెను దీర్ఘదర్శి తప్పించుకొని యూదా దేశమునకు పారిపొమ్ము అచ్చటనే భత్యము సంపాదించుకొనుము అచ్చటనే నీ వార్త ప్రకటించుము పదమూడు బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము రాజధాని నీ వికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు పద్నాలుగో అందుకో ఆమోసు అమజ్యాతో ఇట్లనెను నేను ప్రవక్తనైనను కాను ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను కాని పశుల కాపరినై ఈ మేడి పండ్లు ఏరుకునువాడను పదిహేను నా మందలను నేను కాచుకొనుచుండగా నన్ను పిలిచి నీవు పోయి నా జనులకు ఇస్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చును పదహారు ఎహోవా మాట ఆలకించుము ఇస్రాయేలీయులను గూర్చి ప్రవచింపకూడదనియు ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జారవిడువకూడదనియు నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే పదిహేడు ఎహోవా సెలవిచ్చునదేమనగా నీ భార్య పట్టణమందు వేసియగును నీ కుమారులను కుమార్తెలను ఖడ్గం చేత కూలుదురు నీ భూమి నూలుచేత విభాగింపబడును నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు అవశ్యముగా ఇస్రాయేలీయులు తమ దేశము విడిచి చెరగొనబడుదురు అధ్యాయం ఎనిమిది ఒకటి మరియు ప్రభువైన దర్శన దర్శనరీతిగా వేసవి కాలపు పండ్లగంప ఒకటి నాకు కనుపరచి రెండు ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్నడుగగా వేసవి కాలపు పండ్లగంప నాకు కనబడుచున్నదని నేనంటిని అప్పుడు ఎహోవా నాతో సెలవిచ్చినదేమనగా నా జనులకు ఇస్రాయేలీయులకు అంతము వచ్చేయున్నది నేనికను వారిని విచారణ చేయక మానను మూడు ప్రభువైన అయిన యహోవా సెలవిచ్చునదేమనగా మందిరములో వారు పాటలు ఆ దినమున ప్రలాపములగును శవములు లెక్కకు ఎక్కువగును ప్రతిస్థలమందును అవి పారవేయబడును ఊరకుండు నాలుగు దేశమందు బీదలను మృంగివేయను దరిద్రులను మాపివేయను కోరువారలారా ఐదు తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగత్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునోయని చెప్పుకునువారలారా ఆరు దరిద్రులను వెండికి పాదరక్షల పాదరక్షలనిచ్చి బీదవారిని కొనునట్లును చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతి దినం ఎప్పుడైపోవునో అని చెప్పుకునువారలారా ఈ మాట ఆలకించుడి ఏడు యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యహోవా ప్రమాణము చేయునదేమనగా వారి క్రియలను నేనెన్నడును మరువను ఎనిమిది ఇందును గూర్చి భూమి కంపించదా దాని నివాసులందరును అంగలార్చర నైలు నది భూమి అంతయో ఉబ్బుకును ఐగుప్తు దేశపు నైలు నదివలే అది ఉబుకును మిశ్రయిము దేశపునదివలే అది అణగిపోవును తొమ్మిది ప్రభు అయిన యహోవా సెలవిచ్చునదేమనగా ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును పగటివేళను భూమికి చీకటి కమ్మజేయుదును పది మీటర్లు పండుగ దినములను దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును అందరిని మొలల మీద గోనె కట్టుకునజేయుదును అందరి తలలు బోడిచేసెదను ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును దాని అంత్యదినము ఘోరమైన శ్రమదినముగా ఉండును పదకొండు రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక ఎహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును ఇదే ఎహోవా వాక్కు పన్నెండు కాబట్టి జనులు ఎహోవా మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురుగాని అది వారికి దొరకదు పదమూడు ఆ దినమందు చక్కని కన్యలను యౌవనులను దప్పిచేత సొమ్మసిల్లుదురు పద్నాలుగు షోమ్రోను యొక్క దోషమునకు కారణమగుదాని తోడనియు దాను నీ దేవుని జీవము తోడనియు వేర్షభా మార్గ జీవము తోడనియు ప్రమాణము చేయువారు ఇకను లేవకుండా కూలుదురు అధ్యాయం తొమ్మిది ఒకటి ఎహోవా బలిపీటమునకు పైగా నిలిచియుండుట నేను చూచితిని అప్పుడు ఆయన నా కాజ్ఞ ఇచ్చిన దేమనగా గడపలు పై కమ్ములను కొట్టి వారందరి తలలమీద వాటిని పడవేసి పగులగొట్టుము తరువాత వారిలో ఒకడును తప్పించుకొనకుండను వారిలో ఎవడును బ్రతుకకుండను నేను వారినందరినీ ఖడ్గము చేత వదింతును రెండు వారు పాతాళములో చొచ్చిపోయినను నుండి నా హస్తము వారిని బయటికి లాగును ఆకాశమునకెక్కిపోయినను అచ్చట నుండి వారిని దింపి తెచ్చదను మూడు వారు కర్మలు శిఖరమున దాగినను నేను వారిని వెదకిపెట్టి అచ్చట నుండి తీసుకొని వచ్చదను నా కన్నులకు కనబడకుండా వారు సముద్రములో మునిగినను అచ్చటి సర్పమునకు నేనాజ్ఞ ఇత్తును అది వారిని కరచును నాలుగు తమ శత్రువుల చేత వారు చెరపట్టబడినను అచ్చట నేను కాజ్ఞ ఇత్తును అది వారిని హతము చేయును మేలు చేయుటకు కాదు కీడుచేయుటకే చేయుటకే నా దృష్టి వారి మీద నిలుపుదును ఐదు ఆయన సైన్యముల కధిపతియగు ఆయన భూమిని మొత్తగా అది కరిగిపోవును అందులోని నివాసులందరును ప్రలాపింతురు నైలు వలనే అది ఎంతయు ఉబుకుచుండును ఐగుప్తు దేశపు నైలు వలనే అది అనగిపోవును ఆరో ఆకాశమందు తనకొరకై మేడగదులు కట్టుకునువాడును ఆకాశమండలమునకు భూమియందు పునాదులు వేయువాడును ఆయనే సముద్రజలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయువాడును ఆయనే ఆయన పేరు యహోవా ఏడు ఇస్రాయేలీయులారా మీరును కూషీయులును నా దృష్టికి సమానులు కారా నేను ఐగుప్తు దేశములో నుండి ఇస్రాయేలీయులను కఫ్తోరు దేశములో కీరు ఫిలిస్తీయులను నుండి సిరియనులను రప్పించితిని ఎనిమిది ప్రభువైన ఎహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యము మీదనున్నది దానిని భూమి మీద ఉండకుండా నాశనము చేతును అయితే యాకోబు సంతతివారిని సర్వనాశము చేయక విడిచిపెట్టుదును ఇదే ఎహోవా వాక్కు తొమ్మిది నేనాజ్ఞ ఈయగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇస్రాయేలీయులను అన్యజనులందరిలో జల్లింతును గాని చిన్న చిన్నగింజైన నేల రాలదు పది ఆ కీరు మనలను తరిమి పట్టదు మన యొద్దకు రాదు అని నా జనులలో అనుకున్న పాపాత్ములందరూ ఖడ్గముచేత చత్తురు పదకొండు పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి యదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులనందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు పన్నెండు పూర్వపు రీతిగా దానిని మరల కట్టుదును ఇలాగు జరిగించు ఎహోవా వాక్కు ఇదే పదమూడు రాబో దినములలో కోయవారు దున్నువారి వెంటనే వత్తురు విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండులు త్రొక్కువారు వత్తురు పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును కొండలన్నీ రసదారలగును ఇదే ఎహోవా వాక్కు పద్నాలుగు మరియు శ్రమనొందుచున్న నా జనులకు ఇస్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పింతును పాడైన పట్టణములను మరల కట్టుకుని వారు కాపురముందురు ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు వనములు వేసి వాటి పండ్లను తిందురు పదిహేను వారి దేశమందు నేను వారిని నాటుదును నేను వారికిచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికివేయ బడరని నీ దేవుడైన యహోవా సెలవిచ్చుచున్నాడు